ఈ వీడియోలో వరి సాగులో వరి నాట్లు వేసిన 3 నుండి 5 రోజుల మధ్యలో ఎలాంటి గడ్డి మందులను ఎంత మోతాదులో వేసుకోవాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే వరి సాగులో ఎక్కువగా తీగజాతి గడ్డి, ఆకుజాతి గడ్డి, ఊదర గడ్డి మొదలైన గడ్డి జాతుల సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే వరి సాగులో వరి నాట్లు వేసిన 3 నుండి 5 రోజుల్లో ఈ గడ్డి మందులను మనం కనుక వేసుకున్నట్లయితే ఈ స్టార్టింగ్ స్టేజ్లో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి కలుపులను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు. అవి కనుక మనం చూసుకున్నట్లయితే దనకవారి క్రేజ్, ఇది సెలెక్టివ్ హెర్బిసైడ్ గడ్డి మందు. ఇందులో వచ్చేసి ప్రిటిల్లక్లోర్ 50% ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 600 ml మనం తీసుకోవాలి. ఇది ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ గడ్డి మందు, అనగా మొలవని గడ్డిని మాత్రమే మొలవకుండా చేస్తుంది. ఒక లీటర్కు వచ్చేసి ఎంఆర్పి రేటు 855 రూపాయలుగా ఉంది. దీనితో పాటే దనకవారి సెంప, ఇది సిస్టమిక్ హెర్బిసైడ్ గడ్డి మందు. ఇందులో వచ్చేసి పైరజో సల్ఫిరాన్ ఇథైల్ 70% WDG రూపంలో ఇందులో ఉంటుంది. ఇది మనకు చిన్న చిన్న ప్యాకెట్స్గా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇది వచ్చేసి 12 గ్రాముల ప్యాకెట్ అండి. దీన్ని మనము ఈ క్రేజీలోనే బాగా మిక్స్ చేసుకొని ఒక 20 kgలంతా ఇసుక తీసుకొని అందులో బాగా మిక్స్ చేసుకొని ఈ వాటరు అనేది మనము ఒక 2 cm లాగా పెట్టుకొని ఈ గడ్డి మందు మనము సమాంతరంగా వేసుకోవాలి. ఇలా కనుక మనము వేసుకున్నట్లయితే ఈ వరి సాగులో 15 నుండి 20 రోజుల వరకు ఈ మొదటి ఈ దశలో వస్తున్నటువంటి ఈ గడ్డి కలుపుని మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు. అయితే ఈ గడ్డి మందు వేసిన 48 గంటల వరకు వాటర్ మాత్రము పెట్టవద్దు. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ వరి సాగుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను. రైతు సేవ కోసమే ఈ మన ఛానల్.